పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవారు తిరిగి జన్మించక తప్పదు. ఇది భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన యోగం. చనిపోయాక కూడా మనిషి తను చేసిన కర్మలను బట్టి ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక చోట మళ్లీ జన్మిస్తారని మన జనాల నమ్మకం. ఇది నిజమో కాదో కూడా ఎవరికీ తెలీదు. కాని ఫిలడెల్ఫియాలోని బయోక్వాత్ అనే సంస్థ ఏకంగా చనిపోయిన వాళ్లను మేం మళ్లీ బతికిస్తామని ప్రకటించింది. అయినా చనిపోయిన వాళ్లు మళ్లీ బతికించడమంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మి తీరాలి అంటోంది బయోక్వాత్ సంస్థ. ఇదంతా నిజమేనా, నిజంగా బతికిస్తారా అని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు అసలు విషయం తెలుసుకుందాం. అసలు చావంటే ఏంటి? గుండె కొట్టుకోవడం మొదలు మెదడు పనిచేయడం వరకు అన్ని రకాల జీవక్రియలు ఆగిపోవడాన్ని మరణం అంటారు. కొన్ని దేశాల్లో మెదడు పనిచేయడం ఆగిపోయినా చావుగానే నిర్ణయిస్తారు. ఇలా బ్రెయిన్ డెడ్ కు గురైన వారిని మళ్లీ బతికించేందుకు తాము ఓ పరిష్కారాన్ని కనుగొన్నామంటోంది బయోక్వాత్. అంతేకాదు, దక్షిణ అమెరికాకి చెందిన ఓ వ్యక్తిపై వచ్చే 6 నెలల్లో తాము ప్రయోగం చేయబోతున్నామని కూడా బయోక్వాత్ సీఈఓ ఇరా ఫాస్టర్ స్పష్టం చేశారు. రక్తం నుంచి సేకరించిన మూల కణాలను మరణించిన వ్యక్తి శరీరంలోకి మళ్లీ జొప్పించడం ద్వారా ఈ ప్రయోగం నిర్వహిస్తారు. మూల కణాలను జొప్పించడమే బయోక్వాత్ నమ్ముతున్న సిద్ధాంతం. అది మొదటి దశ. రెండో దశలో ఆ వ్యక్తి వెన్నుముకలోకి రకరకాల పెప్టైడ్లను ఎక్కిస్తారు. ఎంఆర్ఐ స్కాన్ల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పేషెంట్ ను పరిశీలిస్తూ మీడియన్ నాడిని లేజర్ కిరణాల సాయంతో ఉత్తేజపరుస్తారు. ఇలా వరుసగా 15 రోజుల పాటు చేస్తే బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి మెదడు మళ్లీ పనిచేయడం మొదలవుతుందని బయోక్వాత్ అంచనా. ఈ పరిశోధనల్లో ప్రయోగాల్లో హిమాన్షు బన్సల్ అనే భారతీయ వైద్యుడిదే కీలక పాత్ర. నిజానికి గతేడాది మేలోనే ఈ ప్రయోగాలు చేద్దాం అనుకున్నాడట హిమాన్షు. అది మన దేశంలోని ఉత్తరాఖండ్ లో ప్రమాదాల్లో బ్రెయిన్ డెడ్ అయిన 20 మందిపై ప్రయోగాలు చేస్తాం, అనుమతివ్వమని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ కు దరఖాస్తు కూడా చేశారు. అయితే ఈ విజ్ఞప్తి ఐసీఎంఆర్ అనుమతివ్వలేదు. అయితే హిమాన్షు ప్రతిపాదించిన ప్రయోగాలకు అవసరమైన పెప్టైడ్లను సరఫరా చేసేందుకు అప్పట్లోనే బయోక్వార్క్ ముందుకు వచ్చింది. అయితే మరో 6 నెలల్లో జరగబోయే ఈ ప్రయోగం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే. అయితే ఈ ప్రయోగం విజయవంతమైనప్పటికీ ఆ వ్యక్తి పూర్తిగా కోలుకోలేడట. కళ్ళు కదపడం లాంటి చిన్న చిన్న పనులు మాత్రమే చేయగలడట. ఈ చిన్న మార్పు రేపు ఇంకెన్ని మార్పులకి దారితీస్తుందో, ఇంకెన్ని ఆవిష్కరణలు జరగనున్నాయో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.